नमस्ते वेलकम टू सुमन टीवी। आंध्र प्रदेश लो अमरावती एक राजधानिगा उंचाली अंटू अमरावती प्रांत रैतुलु पादयात्र चेस्तुन्नारु। రైతులు చేస్తున్న పాదయాత్రకు తొలి నుంచి కూడా మద్దతు తెలుపుతూ రైతుల కోసం తన చెవి కమ్మెలను కూడా డొనేట్ చేశారు అభినయ శ్రీ సింధూర। రెండో దఫా పాదయాత్రకు కూడా ఆమె మద్దతును ప్రకటించారు। అయితే ఆమె మద్దతును ప్రకటించిన తీరు మాత్రం ట్రోలింగ్ కి గురవుతుంది। అయితే మొత్తానికి పాదయాత్ర గురించి ఈ ట్రోలింగ్స్ గురించి మాట్లాడడానికి అభినయ శ్రీ సింధూర మనతో ఉన్నారు। వాటిపైన మాట్లాడడానికి నమస్తే అండి అభినయ శ్రీ సింధూర గారు। నమస్తే రోహిత్ గారు। ఎస్ మిమ్మల్ని అభినయ శ్రీ సింధూర అనే పెద్ద పేరు కాకుండా సింధు గారు అని పిలుస్తాను, పర్వాలేదు కదండి? ఓకే పర్లేదండి। ఎస్ సింధు గారు, ఏంటి మీరు అమరావతి ప్రాంత రైతులు పాదయాత్రకు మద్దతును ఇచ్చిన తీరుపై పెద్ద ఎత్తున ట్రాలింగ్ గురవుతున్నారు, కారణం? నేను మొదటి పాదయాత్రలో కూడా అసలు అమరావతి ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఉద్యమానికి సపోర్ట్గానే ఉన్నానండి। 2019లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల తరపున కానివ్వండి, జేఏసి తరపున కానివ్వండి జోలె పట్టుకొని నష్టపేట వచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి నా చెవి కమ్మలు అప్పటికప్పుడు తీసివ్వడం కూడా జరిగింది నష్టపేటలో। నేను ఒక రైతు బిడ్డని, రైతు పడే కష్టాలు కూడా ప్రతిదీ నాకు తెలుసు। నేను ఎక్కడా కూడా నేను రైతునని చెప్పలేదు, నేను రైతు బిడ్డనని చెప్తున్నాను। నేను ఒక అడ్వకేట్ని, జూనియర్ అడ్వకేట్ని। ఈ పనికి మాలిన పేటిఎం బ్యాచ్ కానివ్వండి, ఎవరైతే వైసీపీకి తొత్తులుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో చూడండి, వాళ్ళు ఏమ రైత, ఏమొక రైతు లక్షణాలు ఉన్నాయా అని మాట్లాడుతున్నారు। రైతు బిడ్డలు చదువుకోకూడదా అండి? ఫారిన్ లో ఉంది ఇప్పుడు అందరు రైతు బిడ్డలు కాదా? మోడర్న్ కల్చర్ లో పెరుగుతుంది రైతు బిడ్డలు కాదా? అంటే రైతు బిడ్డలు అంటే ఎడ్ల బండి మీద వాళ్ళ పేరెంట్స్ తో తిరుగుతూ ఉంటే ఆ వీళ్ళందరూ సంతోషపడతారా అండి? రైతు బిడ్డలు రైతు బాధ చూసి స్పందించకూడదా? రైతులు పడే కష్టాలు రైతు బిడ్డలకే తెలుస్తాయండి, ఇంట్లో కూర్చొని పేటిఎం 5 రూపాయల కోసం పనిచేసే వాళ్ళకి ఏం తెలుస్తాయండి? అంటే మీకు రాజధాని ప్రాంతానికి భూములకు సంబంధించి ఏదైనా రిలేషన్ ఉందా, సంబంధం ఉందా? రాజధానిలో నాకు సెంటు భూమి లేదండి, నాకు అసలు ఆ రాజధాని ఏరియాలో రిలేటివ్స్ కూడా లేరు। మీరు ఎవరైనా మీ ఛానల్ తో వస్తే సిద్ధం చర్చకి। మాది నష్టపేట, పక్కన రావిపాడు గ్రామం। నేను రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జరిగిన అన్యాయాన్ని చూసి తట్టుకోలేక, ఏమండి అమరావతి అంటే అమరావతి రైతులకు ఒక్కటేనా అమరావతి? ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణలో హైదరాబాద్ లో ఉండే వాళ్ళ ఒక్కళ్ళకేనా? మన రాష్ట్రానికి రాజధాని కావాలి, అది ఒకటే అమరావతి డెవలప్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళు ఎన్ని తన్నులు తిన్నారండి పోలీసులతోటి? ఈ సీఎం గారు, ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి ఎన్ని మాట్లాడినారండి రైతుల్ని? పేటిఎం బ్యాచ్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి రైతుల గురించి? సింధు గారు, మీరు ఈ పాదయాత్రలో పార్టిసిపేట్ చేసినప్పుడు తొడగొట్టడంపై విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో, దాని గురించి మీరు ఏం చెప్తారు? అమరావతినే రాజధానిగా నిలబెట్టుకుంటామని గుడివాళ్ళనే కాదండి పులివెందుల్లో కూడా తొడగొడతా। మూడు రాజధానులు మేము నిలబెడతామని, అమరావతే కాదు మూడు రాజధానులు నిలబెడతామని దమ్ముంటే తొడగొట్టండి। ఎవరికి తొడగొట్టారు? ఎవరిపైన శబ్దం చేస్తూ? మేము పాదయాత్రకి మద్దతు తెలియజేయడానికి వెళ్తున్నామండి మార్నింగ్। నేను మాజీ విభిన్న సంఘాల చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు ఇద్దరం కలిసి వెళ్తున్నాం। గుడివాడ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక మాజీ విభిన్న సంఘాల చైర్మన్ మద్దతు ఇవ్వడానికి వెళ్తుంటే ఒక జూనియర్ అడ్వకేట్ ని, నా చేతిలో కోర్టు కోడ్ ఉంటది ప్రతిరోజు పాదయాత్రలో లాయర్ కోట్ ఉంటది, మరి అవి ట్రోల్ చేయకుండా బ్రాండెడ్ బట్టలు వేసుకుంది,
బ్రాండెడ్ వాచ్ పెట్టుకుంది అంటే చదువుకున్నోళ్ళు ఈ రోజుల్లో ఎవరండి బ్రాండెడ్ బట్టలు వేసుకోకుండా కార్మికుల పిల్లలు కూడా బ్రాండెడ్ బట్టలే వేసుకుంటున్నారు వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసుకొని కారెక్కి తోడగొట్టింది అంటే దానికి మేము అప్పటి వరకు నడిచే వచ్చాం పోలీసులతో శరత్ థియేటర్ దగ్గర మేము నడిచేళ్తంటే నెట్టించారు మేము గుడివాడ ఎంట్రన్స్ లో నన్ను గోనుగుంటల కోటేశ్వరరావు గారిని దాదాపు అరగంట సేపు ఇబ్బందులకు గురి చేశారు గుడివాడలో 144 సెక్షన్ ఉంది వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు మేము అడిగాం వారిని మేము వెళ్ళి మా శాంతియుతంగా మద్దతు తెలియజేసి వస్తాము దానికి మీరు ఎందుకు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు మేమేం చేస్తాము 144 సెక్షన్ ఎందుకు పెట్టవలసి వచ్చింది అంతమంది ప్రజలు పాదయాత్ర చేస్తుంటే రైతులు కానివ్వండి మద్దతు ఇచ్చే వాళ్ళు కానివ్వండి అని దానికి తోడు మాకు ముందు రోజు ఇంటిమేషన్ ఉందండి ఎక్కడ గుడివాడ దగ్గరలో రెడ్డిపాలెం అనే ఊరు ఏదైతే ఉందో అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టారు మీకు తెలుసో లేదో దాని గురించి ఎగరేసి ఎగరేసి నరుకుతాము అని చెప్పేసి రైతుల్ని నరుకుతారా అండి వాళ్ళు కొడాలి నాని గారి ఫోటో వేసి వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీ కట్టారు వాళ్ళకి తొడగొట్టింది కనిపిస్తుంది కానీ ఎగరేసి ఎగరేసి నరుకుతాం అన్నది కనిపించలేదా అండి శరత్ థియేటర్ దగ్గర అమరావతి రైతుల్ని ఆపడానికి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే కొడాలి నాని గారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎంత ఒక కొంతమంది కలిసి ఎంత చేశారో అది వినిపించలేదా అండి స్టేట్ లో ఉన్న వైసీపీ వాళ్ళకి ఎవరికి శాంతియుతంగా శరత్ థియేటర్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మమ్మల్ని ఎట్లా నెట్టించారో అది కనపడలేదా అండి ఎవరికి ప్రతిరోజు కూడా కొడాలి నాని గారు అమరావతి సృష్టికర్తని ఎన్ని మాటలు అంటున్నారు వారి కుటుంబ సభ్యులు ఆగనాలని అని కూడా చూడకుండా ఎన్ని మాటలు అంటున్నారు అమరావతి రైతుల్ని ఎన్ని మాటలు అంటున్నారు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు ఎవరండి పెయిడ్ ఆర్టిస్టులు ఎవరండి ఈ రోజుల్లో పెయిడ్ ఆర్టిస్టులు అనిపించుకొని డబ్బులు తీసుకొని అంతసేపు కాళ్ళు బొబ్బలు కనిపించట్లేదా అండి పెయిడ్ ఆర్టిస్టులు బొబ్బలు కనిపించేలాగా పాదయాత్ర చేస్తారా అండి పల్నాడు నుంచి మేము ఎంతో మంది వచ్చామండి మద్దతు తెలియజేయడానికి పల్నాడు నుంచి ఎర్రపతినేని శ్రీనన్న గురజాల నియోజకవర్గం నుంచి మాచర్ల నియోజకవర్గం నుంచి బ్రహ్మారెడ్డి అన్న వస్తే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారండి బెందులూరు నుంచి చింతమనేని అన్న వస్తే ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారండి మీకు దమ్ముంటే అమరావతిని ఆపి చూడండి అని చెప్పి సవాల్ విసురుతూ తొడగొట్టానండి ఓకే సింధు గారు ఇప్పటికే ఉత్తరాంధ్రలో విద్యార్థులు మేధావులు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒక కార్యాచరణను రూపొందించుకుంటూ ఉన్నారు పాదయాత్రను ఆపేసేయండి ఉత్తరాంధ్రలోకి వస్తే అడ్డుకుంటాము అని అంటూ ఉన్నారు ఇటు రైతులు చేస్తున్నటువంటి పాదయాత్రను కూడా న్యాయస్థానానికి వెళ్ళి అనుమతులు తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో ఈ తొడగొట్టడం సవాళ్ళు విసరడం ద్వారా ఆ ప్రాంత వాసులకు కోపానికి కారణమయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు పాదయాత్ర కాదు ఉత్తరాంధ్రపై జరుగుతున్నటువంటి దండయాత్రగా మేము చూస్తున్నాము అని అంటూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇవేమన్నా వాటికి ఆజ్యం పోసే అవకాశం ఉంటుందా ఎందుకు ఉంటదండి గుడివాడలో బ్రహ్మరథం పట్టారు ప్రతి ఒక్క రైతుకి కూడా పూల వర్షంతో ఏదో ఈ వైసీపీ వాళ్ళు ఎవరండి అమరావతికి మద్దతుగా లేనిది ఇప్పుడు ఒక వైసీపీ వాళ్ళు తప్ప అన్ని పార్టీలు ప్రజలందరూ కూడా ప్రతి రైతు కూడా బయటకు వచ్చి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారు వాళ్ళని చూసి కంటి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటున్నారు వాళ్ళ బాధను చూసి వాళ్ళకి చేతనంత సహాయం చేస్తున్నారు మార్గ మధ్యంలో ఉత్తరాంధ్రలో కూడా ఇదే స్పందన ఉంటుందండి మేము దగ్గరుండి నడిపిస్తామండి ఉత్తరాంధ్రలో కూడా మేము సపోర్ట్గానే ఉంటాం రైతులకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అండి ఇప్పుడు మేము ఇంట్లో కూర్చోలేక కాదు కదండి మేము మా పనులు చేసుకోలేక కదా ఎండలో వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది రాష్ట్ర భవిష్యత్తు కోసమే కదా వ్యక్తిగత విషయాలు ట్రోల్ చేస్తున్నారు వ్యక్తిగత విషయాలు ట్రోల్ చేసే ముందు అది నిజమా కాదా అని ఆలోచించుకొని ట్రోల్ చేయాలి కదా రైట్ సింధు గారు ఫైనల్ క్వశ్చన్ మీరు తొడగొట్టి సవాల్ చేసిన విధానం గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ మిమ్మల్ని బాధిస్తున్నాయా నేను అస్సలు లెక్కలో కూడా వేసుకోవట్లేదండి అసలు లెక్కలో కూడా వేసుకోవట్లేదండి అలాంటి ట్రోల్స్ ఎందుకంటే అవన్నీ ఫేక్ ట్రోల్స్ ఇప్పుడు నాకు నా భర్తకి ఇష్యూ జరిగింది దాని గురించి వాళ్ళు పర్సనల్ మ్యాటర్స్ ట్రోల్ చేసే ముందు ఇప్పుడు ఎన్టీవీ ఏదైతే ఉందో నా భర్తకి నాకు గొడవ జరిగినప్పుడు ఎన్టీవీ వాళ్ళు
ఎన్టీవీ గుంటూరు రిపోర్టర్ నా భర్తకి సన్నిహితుడు సిఐ జగదీష్. ఎవరైతే సిఐడిలో పనిచేస్తున్నారో సిఐ జగదీష్ అతను ఫేక్ వ్యక్తులతోటి ఫేక్ మాటలు మాట్లాడించి ఫేక్ న్యూస్ పెట్టించాడు. నేను లీగల్ గా కూడా ఎన్టీవీ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ ఇష్యూ గురించి. పోతే ఇంకొక విషయం, నేను అదే నా భర్త తోటి సిఐ జగదీష్ తోటి నా ఫ్యామిలీ తోటి నేను అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు మేము బీచ్ కి వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎవరి ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనట్టే ఉంటారండి, ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టమైనట్టే ఉంటారు. ఇప్పుడు నాకేదో లైఫ్ లో భార్య భర్తలు ఇష్యూ వచ్చిందని చెప్పేసి బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. పేటిఎం బ్యాచ్ కి నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు వేరాభిమాని అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని మహిళల గురించి ట్రోల్ చేసే ముందు వాళ్ళిళ్లలో ఆడవాళ్ళకి ఏమి కూడా ఇష్యూస్ ఉండవా అండి? వాళ్ళ ఇళ్లలో భార్యాభర్తలకు గొడవలు ఉండవా? ఇప్పుడు జగనన్న అవినీతి కేసులో జైలుకి వెళ్ళినప్పుడు జగనన్న బదులు ఆడంగి రాజకీయం చేస్తున్నాం అని చెప్పేసి టీడీపీని నన్ను అంటున్నారు కదా వాళ్ళు. జగనన్న జైలుకి వెళ్ళినప్పుడు జగనన్నకి మద్దతుగా పాదయాత్ర చేసింది షర్మిల అక్క కాదా? మరి అప్పుడు ఆడంగి రాజకీయం అని చెప్పి ఈ పేటిఎం కుక్కలకి గుర్తు రాలేదా? ఈ రోజు ఒక మహిళ అమరావతికి ఒక రైతు బిడ్డగా రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం వచ్చి అండగా నిలబడితే మరి ఇన్ని రోజులు నేను పాదయాత్ర చేసినవి అవి ట్రోల్ చేయొచ్చు కదా? మరి షర్మిలక్క వచ్చి సపోర్ట్ చేసింది కదా, మరి ఆ రోజు ఆడంగి రాజకీయం అని వీళ్ళకి అనిపించలేదా వైసీపీ నాయకులకి? మరి షర్మిలక్క ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారండి? షర్మిలక్క కూడా రెండో పెళ్లి అయింది కదా, నన్ను ఎందుకు విమర్శించాల్సిన అవసరం ఏంటి అంతగా? నా వ్యక్తిగత విషయాలు విమర్శించాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఓకే రైట్. ట్రోలింగ్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రోలింగ్స్ బెదిరేది లేదు, బాధపడేది లేదు. అవసరమైతే గుడివాడలో కాదు పులివెందులైనా వెళ్ళి తొడగొట్టడానికి సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎవరి మీద దండయాత్ర కాదు అని అభినయశ్రీ సింధూర చెబుతున్నారు. కానీ సింధూర తొడగొట్టడానికి మాత్రం ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సింధూర గారు, సుమన్ టీవీకి అందుబాటులోకి వచ్చి పాదయాత్ర గురించి, పాదయాత్రకు సంబంధించి మీరు ఇస్తున్నటువంటి మద్దతుకు సంబంధించి, చేసిన సవాల్పై వస్తున్న ట్రోలింగ్స్ గురించి మీరు సుమన్ టీవీతో షేర్ చేసుకున్నందుకు, స్పందించినందుకు. ఈ వీడియో బిటివీ శిక్షలు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.